తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు మీనా కబ్బారావు స్కూల్ ముందు రహదారికి ఎదురుగా ఉన్న 11 KV విద్యుత్ స్తంభం స్కూల్ లోపలికి వెళ్లినప్పుడు ఎదురుగా ఉన్నది. దానిని అక్కడ నుంచి తొలగించి మరొక చోట వేయగలరని మోతుగూడెం ఏపీ జన్కోడి ఈ బాలకృష్ణుని కలిసి ఎంపీపీ స్కూల్ రహదారికి ఎదురుగా 11 KV విద్యుత్ స్తంభం ఉన్నదని, పిల్లలు వచ్చిపోయేటప్పుడు దాని వలన పిల్లలకు ఇబ్బంది ఉంటుందని వివరించారు. ఆ వివరణకు స్పందించిన డిఈ బాలకృష్ణ, డిస్ట్రిబ్యూషన్ ఏఈ బులసెట్టి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్కూల్ కి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని అక్కడ నుంచి తొలగించి మరి ఒక చోట వేసినారు. దీనికి గాను ప్రధాన ఉపాధ్యాయుడు మీనా కబ్బారావు, ఏపీ జెన్కో డిఈ బాలకృష్ణ మరియు డిస్ట్రిబ్యూషన్ ఏఈ విజయ్ కుమార్ కి మరియు తన సిబ్బంది రమణ, రంజన్, కాంట్రాక్టర్, లేబర్ కి అడిగిన వెంటనే స్పందించి విద్యుత్ స్తంభాన్ని మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.